Hello everyone, welcome to my channel Sweetie Success Mantra. Friends, if you are watching my channel first time, please subscribe to my channel and touch the bell icon. Hello friends, in this video, we will clear the clear తెలుసుకుందాం అసలు ఈ ఓజోన్ పొర తగ్గిపోవడం అనే దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము అయితే భూమిపై ఉన్న వాతావరణం వివిధ పొరలుగా విభజింపబడి ఉంది ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే అడుగునున్న పొర వచ్చేసి ట్రోపోస్ఫియర్ ఇది భూఉపరితలం నుంచి ఏంటంటే 10 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది అయితే ఈ ట్రోపోస్ఫియర్ లోనే మన యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఏంటంటే మన యొక్క పనులన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి అలాగే భూగ్రహంపై ఉన్న అతిపెద్ద ఎవరెస్ట్ పర్వతం ఎత్తు కూడా కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే అంటే ఇది ట్రోపోస్ఫియర్ కంటే తక్కువే అయితే ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది ఇది తెలుసు కదా ఇది వచ్చేసి ఇక్కడ మనకి విమానాలు అనేవి ప్రయాణించడం జరుగుతుంది అయితే ఇది 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది స్ట్రాటోస్ఫియర్ దిగువ భాగంలో ఏంటంటే రాకపోకలు అంటే విమానాల యొక్క రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ స్ట్రాటోస్ఫియర్లో ఎక్కువ మొత్తం ఓజోన్ పూరిత వాతావరణమే ఉంటుందంట అంటే మనకి ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్లోనే ఎక్కువగా ఉంటుంది ఇది భూ ఉపరితలం నుంచి ఏంటంటే 15 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వ్యాపించి ఉంటుందంట అయితే 3 ఆక్సిజన్ పరమాణువులతో ఇది ఏర్పడుతుంది అందుకే ఓజోన్ యొక్క ఫార్ములా వచ్చేసి O3 అయితే ఓజోన్ అనేది నీలి రంగులో ఉంటుంది అలాగే ఘాటైన వాసన కూడా కలిగి ఉంటుంది మనం పీల్చే సాధారణ ఆక్సిజన్ 2 పరమాణువులు ఉండే రంగు వాసన లేని వాయువు మనం పీల్చే ఆక్సిజన్ అనేది అయితే సాధారణంగా ఆక్సిజన్ కంటే ఓజోన్ చాలా తక్కువగా లభ్యమవుతుంది 10 మిలియన్ల గాలి అణువుల్లో 2 మిలియన్ల సాధారణ ఆక్సిజన్ కంటే కేవలం 3 మాత్రమే ఓజోన్ అణువులు అనేవి ఉంటాయంట అయితే ఓజోన్ తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ వాతావరణంలోని ప్రధాన పాత్ర వహిస్తుంది సూర్యుడి నుంచి వచ్చే ప్రభావవంతమైన శక్తివంతమైన వికిరణంలో కొంత భాగాన్ని చూడండి అతి నీల లోహిత కిరణాలు అని అంటారు అయితే రేడియేషన్స్ అయితే వీటిని శోషించుకుంటుంది తద్వారా అది భూమిపైకి చేరకుండా కాపాడుతుంది అయితే ఓజోన్ పొర ప్రధానంగా సూర్యకాంతిలోని అతి నీల లోహిత కిరణాలను శోషిస్తుంది అయితే ఈ అతి నీల లోహిత కిరణాలు అనేవి ఏంటంటే జీవరాశులపై అనేక హానికర ప్రభావాలను చూపిస్తాయి అందువల్ల ఏంటంటే అందులో ముఖ్యంగా ఏంటంటే వివిధ రకాల చర్మ క్యాన్సర్లు ఇంకా ఈ కిరణాల వలన పంటలకు కూడా కొన్ని రకాలైన నష్టం జరుగుతుంది అలాగే సముద్ర జీవులకు కూడా నష్టం అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ స్ట్రాటోస్ఫియర్ ఓజోన్ అణు అనేది నిరంతరంగా ఏర్పడుతూ ఉంటుంది మరియు నాశనం చెందుతూ ఉంటాయి అందువల్ల ఓజోన్ మొత్తం పరిమాణం మాత్రం ఓజోన్ అంటే ఓజోన్ పొర యొక్క మొత్తం పరిమాణం మాత్రం స్థిరంగానే ఉంటుంది అయితే మరి ఓజోన్ పొర తగ్గిపోవడం అనే విషయం కూడా మనం అంటూ ఉంటాం కదా కానీ ఏంటంటే కొన్ని పరిశ్రమలు పాటిస్తున్న విధానాలు మరియు ఉత్పాదకాల వలన ఏంటంటే ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలు అనేవి వాతావరణంలోనికి విడుదలవుతాయంట అయితే ఈ పదార్థాలు అనేవి బ్రోమిన్ క్లోరిన్ పరమాణువులలోనూ స్ట్రాటోస్ఫియర్లోనూ చేరవేస్తాయి అయితే ఇక్కడ జరిపే రసాయన చర్యల వల్ల ఏంటంటే ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి ఇందులో ఏంటంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే ఉదాహరణకి చూడండి రిఫ్రిజిరేటర్స్ అలాగే ఎయిర్ కండిషనర్స్ వ్యవస్థల్లో ఏంటంటే క్లోరోఫ్లోరోకార్బన్లు అంటే సిఎఫ్సి ఈ వాయువులను వాతావరణం అడుగున చేరతాయి ఇవి ఏమవుతాయి చర్యాశీలత లేని పదార్థాలు కాబట్టి వర్షపు నీటిలో కానీ అలాగే మంచులో కానీ ఇవి కరగవు ప్రకృతి సిద్ధంగా గాలి చలనాలు వీటిని స్ట్రాటోస్ఫియర్లోనికే తీసుకెళ్తాయి అక్కడ అవి చర్యాశీలం అవుతాయి వీటిని కొన్ని వాయువులు ఓజోన్ పొరను నాశనం చేసే చర్యల్లో పాల్గొంటాయి అయితే ఓజోన్ రంధ్రం నిజమైన రంధ్రం కాదు ఓజోన్ తగ్గిపోతున్న ప్రాంతం అని అర్థం చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓజోన్ రంధ్రం అనేది నిజమైన రంధ్రం కాదు అంటే ఓజోన్ తరిగిపోతున్న ప్రాంతం అని అర్థం అంటే ఆర్కిటిక్ ప్రాంతం కంటే అంటార్కిటిక్ ప్రాంతంలో ఏంటంటే తక్కువ ఓజోన్ ఉన్నట్లు పరిశీలనలో తేలిందంట అయితే మన సౌకర్యం కోసం వాడే రిఫ్రిజిరేటర్స్ ఎయిర్ కండిషనర్స్ అలాగే పెట్రో ఇంధనాలు సహజ ప్రకృతిని నాశనం చేస్తున్నాయి కుండలలో నీరు త్రాగడం చెట్ల నీడలో సేదతీరడం సైకిల్ వాడడం అంటే పర్యావరణ రహిత పనులు చేయకుండా ఉండడం అనేది దీని యొక్క కంటెంట్ తగ్గించకుండా చేసే మంచి పనులని చెప్పొచ్చు అలాగే ఇవన్నీ ప్రకృతిని ప్రేమించే రేపటి తరానికి అందించాలనుకునే వారి జీవన విధానాలు అయితే మనం ఇప్పటి నుంచి అంటే ఈ సిచ్యువేషన్ బట్టి మన యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మనం
ఆలోచించుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మాండ్రియో ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానమే ఈ మాండ్రియో ప్రోటోకాల్. ఇదేంటంటే అంటార్కిటికా పైన కనిపించే ఓజోన్ రంధ్రాన్ని పరిశీలించి ఓజోన్ పొరను నాశనం చేసే వాయువులపై నియంత్రించే విధంగా చర్యలు చేపట్టడానికి అవకాశాన్ని ఇచ్చిందంట. అయితే ఈ అంశానికి అనుగుణంగా ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలపై నిషేధం విధిస్తూ మాండ్రియో ప్రోటోకాల్ అనేది ఉద్భవించింది. అంటే ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలపై నిషేధం అంటే చూడండి, క్లోరోఫ్లోరో కార్బన్స్ కోసం చెప్పుకున్నాం కదా వాటి గురించి. అయితే ఈ ఒప్పందంపై 1987లో 24 దేశాలు అనేవి సంతకాలు చేశాయి. తర్వాత 1989లో ఏంటంటే ఇది అమల్లోకి వచ్చిందంట. కానీ నేటికి 160 దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములు అయ్యాయి. కానీ ఏంటంటే ఇక్కడ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి వాటి ఉత్పన్నాలు వంటి ఓజోన్ పొరను నష్టం కలిగించే పదార్థాల యొక్క ఉత్పత్తి సరఫరా నియంత్రించడం, అలాగే ప్రోటోకాల్ను సరిచేయడానికి మరలా 1992లో కొఫెన్ హెగెల్లో సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశంలో హలో కార్బన్ ఉత్పత్తికి 1994 నాటికి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇతర లోహ కార్బన్లను 1996 నాటికి నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే అది ఇప్పటికీ కూడా సాధ్యం కాలేదు. ఈ లక్ష్యాన్ని మనం ఇంకెప్పటికి సాధిస్తామో మనం ఫ్యూచర్లోనే చూడాల్సి వస్తుంది. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఓజోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంటే మనం ఉపయోగించే క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏంటంటే ఓజోన్ లేయర్ అంటే ఓజోన్కి రంధ్రం పడడం కాదు, ఓజోన్ యొక్క ప్రాంతం అనేది అంటే ఉండే కొలది తగ్గిపోతూ ఉంటుంది. రంధ్రం పడడం అనడం కంటే దాని యొక్క స్పేస్ అనేది తగ్గిపోవడం అనే విధంగా మనం చెప్పొచ్చు. అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఇప్పటి నుంచే అంటే ప్రకృతి సిద్ధంగా ఉండే వాటిని ఉపయోగించడం వల్ల మనల్ని మనం కాపాడుకుంటూ తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.